ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుస్తులు వేసుకోకపోయినా మహిళలు బాగుంటారని రామ్దేవ్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, భార్య అమృత ఫడ్నవీస్ సహా పలువురు మహిళలు హాజరయ్యారు. యోగా శిక్షణా కార్యక్రమం ముగిసిన వెంటనే అక్కడ ఓ ప్రత్యేక సమావేశం జరిగింది. దీంతో యోగా దుస్తుల్లో వచ్చిన మహిళలకు వాటిని మార్చుకుని చీరల వంటివి ధరించేందుకు సమయం దొరకలేదు. ఆ పరిస్థితిపై స్పందించిన రామ్దేవ్ ఇంటికెళ్ళాక చీరలు ధరించవచ్చని పేర్కొన్నారు. స్త్రీలు చీరల్లో సల్వార్ సూట్లలో అందంగా ఉంటారని, తన కళ్ళకైతే వారు అసలేం ధరించకపోయినా బాగుంటారని నోరుజారారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. బట్టలు లేకపోయినా మహిళలు అందంగానే ఉంటారని బాబా రామ్దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరిగినటువంటి యోగ శిక్షణ కార్యక్రమాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపైన తీవ్ర దుమారం రేపుతుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి రామ్దేవ్ బాబా దీనిపై ఏ స్పందిస్తారన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, భార్య అమృత ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ వీరంతా కూడా పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆ తిరగతులు ముగిసిన వెంబడే ఒక మహాసభల కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. అయితే యోగా దుస్తుల్లో ఉన్న మహిళలు వాటిని మార్చుకునేందుకు సమయం దొరకలేదు. దానిపై స్పందించిన బాబా రామ్దేవ్ మహిళలు సల్వార్ సూట్ లో అందంగా కనిపిస్తారని, అసలు ఏమి ధరించకపోయినా అందంగానే కనిపిస్తారని నోరు జాడారు. అంతటితో ఆగకుండా అమృత ఫడ్నవీస్, ఎవరు దేవేంద్ర ఫడ్నవీస్ భార్య గురించి మాట్లాడుతూ, ఇప్పటికీ అమృత ఫడ్నవీస్ కు యవ్వనంగా ఉండాలనే బలమైన సంకల్పం ఉంది, ఆమె వందేళ్ల వరకు ముసలి వారు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో మొత్తం వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి బాబా రామ్దేవ్ తీరుపైన సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దానిపైన మరి ఆయన ఎలాంటి వివరిస్తారని మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు, అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.